Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖ వెళ్లి మరీ దొరికిపోయిన లోకేష్, ఆటాడుకున్న విజయ సాయి రెడ్డి. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ను టార్గెట్ చేశారు. విశాఖ ఉక్కుపై లోకేష్ నోరు జారారు అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు పేల్చారు. లోకేష్ తాను పొప్పులకే పొప్పని నిరూపించుకున్నారన్నారు విజయ సాయి రెడ్డి. 1978లోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను టీడీపీ అడ్డుకుందట, ఉద్యమాలు చేసిందట. టీడీపీ పుట్టింది 1982లో కథ చిట్టి అన్నారు. అవునులే, మీ నాన్న స్వతంత్ర పోరాటం చేశానని చెప్పుకున్నాడు. నీవు 78లోనే విశాఖ ఉక్కు కోసం పోరాడే ఉంటావు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ ఇంకా బ్రతికే ఉందని చెప్పేందుకు భ్రమ రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు అంటూ మరో ట్వీట్ చేశారు. పచ్చకుల మీడియాలో ఫేక్ న్యూస్ వేయించినంత మాత్రాన పంచాయతీలో గెలిచినట్లా అని ప్రశ్నించారు. మీ భార్య దత్తత తీసుకున్న కొమరవోలిలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఓడారు. నీ జిల్లా, మీ అత్తగారి జిల్లాలోనూ వైసీపీ ప్రభంజనమే బాబు అన్నారు. లోకేష్ విశాఖలో పర్యటించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతు పలికారు. జగన్ రెడ్డికి కనీసం ప్రధాని నిలదీసే దమ్ము కూడా లేదని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామన్నారు. లోకేష్ పర్యటనను విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు.